నమస్తే అండి ఇప్పుడు నేను మీకొక వీరాధివీరుడి చరిత్ర చెప్తాను ఆయన పేరు తానాజీ మాల్సురే మీలో కొందరికి ఈ చరిత్ర తెలిసిండొచ్చు కొందరికి కొంత తెలిసిండొచ్చు కొందరికి రకరకాల వర్షన్సు తెలిసిండొచ్చు అయితే నేను విన్నవి చదివినవి కలిపి దానికి నా నేరేషన్ పద్ధతిని జోడించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వాళ్ల దేశాలల్లో వాళ్ళ బతికేదో వాళ్ళు బతక్కుండా సామ్రాజ్యవాదపు కాంక్షతో కావచ్చు మతవ్యాప్తి కోసం కావచ్చు అఖండమైన భారతదేశపు సంపదను దోచుకుపోవాలనే ఉద్దేశ్యంతో కావచ్చు అఖండమైన భారతదేశపు జ్ఞాన సంపదను చాలా తెలివిగా కొల్లగొట్టి అవన్నీ తమ దేశానికి తీసుకెళ్లి తామే కనుక్కున్నామని ముందు ముందు తరాల వాళ్లకు అబద్ధాలు చెప్పే ఉద్దేశ్యంతో కావచ్చు లేదా ఎన్ని ఉద్దేశ్యాలు కలిపి కావచ్చు ఎందరో ఎందరో ఈ భారతదేశమీదికి దండెత్తి వచ్చారు అందులో అలెగ్జాండర్ యవనులున్నారు హూణులున్నారు బ్రిటీషర్సున్నారు ఫ్రెంచువారున్నారు డచ్చువారున్నారు ఓత్సాలమందున్నారు అందులో మొఘలులు కూడా ఒకరు కైబర్ కనుమలగుండా ఈ అఖండ భారతావనిలోకి ప్రవేశించిన బాబర్ పదిహేను వందల ఇరవై ఆరులో మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా ఇక్కడ మొఘలుల జెండాను పాతాడు ఇక ఆ తర్వాత మొఘలుల దారుణాలకు అంతే లేకుండా పోయింది బాబర్ ఆయన తర్వాత హుమాయూన్ ఆయన తర్వాత అక్బర్ అక్బర్ తర్వాత జహంగీర్ జహంగీర్ తర్వాత షాజహాన్ ఇక షాజహాన్ను జైల్లో వేసి సోదరులను కొందరిని జైల్లో వేసి కొందరిని మట్టుబెట్టి ఔరంగజేబు ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు భారతదేశాన్ని దోచుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి భారతదేశాన్ని హింసించడంలో ఒక్కొక్కరిది ఒక్కో దారి ఔరంగజేబుది కూడా అదే దుర్మార్గమైనటువంటి దారి అలాంటి ఔరంగజేబును ఎదురించి ఔరంగజేబు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఒకే ఒక్కడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘలులపై ఒక్కోసారి ఛత్రపతి శివాజీ మహారాజు గారు యుద్ధం చేస్తే ఒక్కోసారి వ్యూహాత్మకంగా మౌనంగా ఉండేవారు ఛత్రపతి శివాజీ మహారాజు గారి మౌనం వెనక ఆ నిశ్శబ్దం వెనక మెరుపు వేగంతో కూడిన కొన్ని ఆలోచనలు దాగి ఉండేవి ఒక్కోసారి యుద్ధాన్ని తాత్కాలికంగా విరమించి ఆయన తన రాజ్యంలో ఉండే ప్రజల శాంతి గురించి ఆలోచిస్తూ తమ రాజ్యంలో కొత్త కొత్త చట్టాలను చేస్తూ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అని చెప్పి అంటాం కదా అంటే రాజ్యపాలన దాన్ని చూసుకుంటూ ఉండేవారు కొన్నిసార్లు వరుసగా యుద్ధాలు జరిగిన తర్వాత మధ్యలో ఆపడం కోసం చాలా వ్యూహాత్మకంగా మొఘలులతో సంధి కూడా చేసుకునేవారు ఒక్కోసారి మొఘలులకు కొన్ని కోటలను కొన్ని ప్రాంతాలను రాసి కూడా ఇచ్చేవారు ఆ తర్వాత మళ్ళీ మెరుపు వేగంతో వాటిని దక్కించుకునేవారు ఛత్రపతి శివాజీ మహారాజు గారి ప్రణాళికలు ఆయన వ్యూహాలు ఆయన ఆలోచనలు కొత్తవి వేగవంతమైనవి అంత సాహసంతో కూడుకున్నవి సిక్స్టీన్ సెవెంటీ జనవరి సంక్రాంతి పండగొచ్చిందంటే ధాన్యం ఇళ్లకు చేరుతుంది ఎద్దుల బళ్లను అందంగా అలంకరిస్తారు రైతులు మీకు తెలుసు శివాజీ మహారాజు గారు కూడా తన కోటను శుభ్రం చేయిస్తూ అలాగే మరమ్మతులు చేయిస్తూ ఆ పనులల్లో ఉండిపోయారు శివాజీ మహారాజు గారి తల్లి జిజియాబాయిగారు పెద్దావిడ కోటలో ఉంటాయి ఉంటాయిగదా కింది అంతస్తులో ఆమె గదులుండేవి ఆమె అక్కడే పడుకునేవారు అక్కడే ఉండేవారు అయితే కోటకు మరమ్మతులు చేస్తూ ఉండడంతో ఆమె గదిని ఆమెతో చర్చించి పై అంతస్తుకు మార్చారు తాత్కాలికంగా ఆమె పై అంతస్తులో ఉంటున్నారు ప్రతిరోజూ ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి జిజియాబాయిగారు రాగి చెంబులో నీళ్లను తీసుకెళ్లి అర్ఘ్యం వదలడం అంటారు సూర్యుడికి నీళ్లు వదులుతూ అలాగే సూర్య నమస్కారాలు చేస్తూ శివుడు తుల్జాభవానికి సంబంధించిన స్తోత్రాలు మంత్రాలు ఏదో చదువుకుంటూ ఆవిడ ఆ బాల్కనీలో నిలబడుతూ ఉండేవారు ఒకరోజు అలా నిలబడితే దూరంగా చాలా దూరంలో అరణ్యం మధ్యలో ఎత్తైన పర్వతం మీద ఆమెకు ఒక కోట కనిపించింది ఆ కోట మీద మొఘలుల జెండా ఎగురుతోంది రెపరెపలాడుతోంది ఇంగ్లీష్లో మూడాఫ్ అయ్యింది అంటామే ఆ జెండా చూడగానే ఆమెకు చివుక్కుమంది పాపం ఆమె భరతమాత ముద్దుబిడ్డ కాబట్టి అలా అనిపించిందిలేండి మహారాష్ట్రలో సంక్రాంతి పండగ సందర్భంగా హల్వా తయారు చేస్తారు గులాచీ పోలి అని చెప్పి చేస్తారు అలాగే తిల్గుల్ లడ్డు అని చెప్పి చేస్తారు నువ్వులు బెల్లంతో కూడినటువంటి లడ్డూలు ఆ తిల్గుల్ లడ్డూలు మిత్రులకు బంధువులకు ఇచ్చి తెలుగులు ఖ్యా ఆని గౌడ్ గౌడ్ బోలా అని చెప్పి చెప్తూ ఉంటారు మరాఠీలో అంటే ఈ థియేటి లడ్డూలు తీసుకో ఇవి తిను థియేటి మాటలు మాట్లాడు అని చెప్పి చెప్తూ ఉంటారు మధురంగా మాట్లాడు అని ఆమెకు కూడా చాలామంది తీసుకొచ్చి తెలుగు లడ్డూలు ఇస్తున్నారు ఆమె తీసుకుంటోంది గాని ఎందుకో ఆవిడ బాధపడుతున్నారు ఆమె ఎందుకు బాధపడుతున్నారన్నది ఎవరికి పెద్దగా తెలీదు శివాజీ మహారాజు గారేమో తలమునకలయ్యే పనుల్లో ఉన్నారు కోట పరిపాలన రాజ్యంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడ్డం ఇవన్నీ చేసుకుంటున్నారు ఇక శివాజీ మహారాజు గారిని కలవడానికి దూర దూర ప్రాంతాల నుంచి తమిళనాడు కర్ణాటక అప్పటి శ్రీశైల ప్రాంతం నుంచి చాలామంది అండి రోజూ బండ్లు కట్టుకొని శివాజీ మహారాజు గారి దగ్గరికి వస్తూ ఉండేవారు వచ్చి ఏం చెప్తారండి అందరూ చెప్పేది ఒకటే అయ్యా మొఘలులు లేదా ఫలానా దక్కన్ సుల్తానులు ఇదిగో మా ఆస్తి లాక్కున్నారు ఇదిగో వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్న ఫలానా దేవాలయాన్ని కూల్చేశారు ఫలానా గ్రామాన్ని కొల్లగొట్టారు ఈ బాధలు వెల్లడించేవారు శివాజీ మహారాజు గారు వాళ్ళందరినీ ఓదార్చి వాళ్లకు ధైర్యం చెప్పి నేను వస్తాను మీరు కూడా యుద్ధం చేయండి ధైర్యంగా ఉండండి మనందరం కలిసికట్టుగా మన సంస్కృతిని పరిరక్షించుకుందాం అని ఆయన ధైర్యం చెప్పి వాళ్లకు దారిభత్యము అంటే ఖర్చులకు డబ్బులిచ్చి మరీ ఆయన పంపిస్తూ ఉండేవారు ప్రతిరోజు ఎన్ని పనులున్నా సరే ఉదయం లేచి ఆయన పూజా కార్యక్రమాలు అయిపోయాక తల్లి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఆయన వేరే పనులు చూసుకోవడానికి వెళ్ళిపోయేవారు రోజు ఆయన తల్లి ఆశీర్వాదం తీసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ గమనించలేదు తల్లిలో ఏదో మనోవేదన ఉంది అన్నది ఫిబ్రవరి నెల వచ్చింది కొడుకు గమనించకపోయినా కోడళ్లు ఉంటారు ఇంట్లో శివాజీ మహారాజు గారి భార్య శివాజీ గారి దగ్గరకు వచ్చి చెప్పింది ఏదో మదన పడుతున్నారు మీ తల్లిగారు కాస్త కనుక్కోండి నేను రెండు మూడు సార్లు అడిగాను గానీ ఏం లేదు ఏం లేదు అన్నారు మీరైతే కాస్త చెప్తారేమో కాస్త కనుక్కోండి అని చెప్పి చెప్పింది శివాజీ మహారాజు గారి భార్య సరే అని చెప్పి శివాజీ మహారాజు గారు ఆలోచించారు ప్రతిరోజు నేను ఉరుకులు పరుగుల మీద బతుకుతూ ఉన్నాను రాజ్య పరిపాలనలో తలమునకలై ఉన్నాను మా అమ్మకు నేను సమయాన్ని ఇవ్వడం లేదు దానివల్ల ఆవిడ బాధపడుతున్నారేమో ఆమెకు నేను సమయం ఇస్తాను కూర్చుంటాను మాట్లాడుతాను ఆమె సమస్యలేంటో కూడా నాకు తెలుస్తాయి ఆమె అంతరంగం నాకు తెలుస్తుంది అని చెప్పి అనుకున్నారు తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు థర్డ్ ఫిబ్రవరి సిక్స్టీన్ సెవెంటీ డేట్ బాగా గుర్తుపెట్టుకోండి ఉదయమే అంటే నాలుగున్నర ఐదు మధ్యలో వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చున్నారు ఇక అక్కడే ఉన్నారు ఫలహారం ఇప్పటి భాషలో చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్ అక్కడే చేశారు ఇక ఆవిడతో మాట్లాడుతున్నారు అయితే పెద్దవాళ్లకు ఒక అలవాటు ఉండేది అప్పట్లో టైంపాస్ కాలక్షేపం ఏంటంటే పాచికలాట పచ్చీస్ అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో ఆ పాచికలాట ఆడుతూ ఉండేవారు ఐదు ఆటలు ఆడదాము అని చెప్పి నిర్ణయించుకున్నారు అయితే పాచికలాట ఆడేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక పందెం పెట్టాల్సి ఉంటుంది ఓ పది బంగారు నాణేలు పెట్టుకుందాం పందెం అనుకున్నారు అప్పుడు జిజియాబాయి గారు చెప్పారు ఎప్పుడూ ఈ నాణ్యాలతో పందెమేమిటి ఇప్పుడు వేరే పందెం పెట్టుకుందాము నేనోడిపోతే నువ్వేం కోరిక కోరితే నేను నీకది ఇస్తాను ఒక తల్లిగా ఇవ్వగలను నేను నీకు ఇస్తాను నువ్వు ఓడిపోతే నేను నిన్నొక కోరిక కోరతాను అది నాకివ్వు అని చెప్పి అడిగారు ఆయన ఆశ్చర్యపోయారు ఎప్పుడూ అడగలేదు తల్లి ఇలా సరే అని చెప్పి ఆయన నవ్వి సరే అమ్మా అన్నాడు తల్లి గురించి తెలుసు ఆయనకు రాజ్యం గురించి ధర్మం గురించి సమాజం గురించే ఉంటుంది ఆవిడకి సంబంధించినటువంటి ఆలోచనలు కోరికలు కుటుంబానికి సంబంధించినవి ఏవి ఉండవు నీ భార్యను పలానా పుట్టింటికి పంపించు నీ భార్యను ఇలా కంట్రోల్లో పెట్టు ఇలాంటి పనికి ఉండవు జిజియాబాయి గారంటే సరే నా తల్లి ఏదో రాజ్యానికి సంబంధించిందో సమాజానికి సంబంధించిందో ఓ కోరిక కోరుతుంది ఆయన మొత్తానికి ఇద్దరు ఆట ఆడడం మొదలెట్టారు మధ్యలో మాట్లాడుకుంటున్నారు ఆమె ఆరోగ్యం గురించి వైద్యుడు వస్తున్నాడా లేదా ఏం చేస్తున్నారు అని అలాగే భవానీ దేవాలయంలో ఉత్సవాల గురించి శ్రీశైలం ఎప్పుడు వెళ్ళి రావాలి దాని గురించి ఆల్రెడీ అయిపోయినటువంటి యుద్ధాల గురించి రకరకాల సమస్యల గురించి ఏదో మాట్లాడుకుంటూ పాచికలాడారు ఆడారు ఆ పాచికలలో ఆమె ఛాంపియన్ ఎందుకంటే అండి శివాజీ మహారాజు గారేమో ఎప్పుడో ఒకసారి సరదాగా ఆడతారు ఆవిడ ఇంట్లోనే ఉంటారు కదా కాలక్షేపం చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళు ఆవిడ మిత్రులు ఉంటారు కదా వాళ్ళందరితో కలిసి పాచికలాట ఇతర ఆటలు ఎప్పుడూ ఆడుతూ ఉంటారు కాబట్టి ఆమెకు ప్రాక్టీస్ అనేది ఉంటుంది శివాజీ గారు ఎప్పుడో ఒకసారి ఆడతారు కాబట్టి నో నెట్ ప్రాక్టీస్ ఐదు ఆటలు ఆడారు మూడు ఆటలు ఆమె గెలిచారు రెండు ఆటలు శివాజీ గారు గెలిచారు అంటే శివాజీ గారు మొత్తం మీద ఓడిపోయారు ఆయన నవ్వి చెప్పమ్మా ఏం కావాలి అన్నారు శివాజీ గారు అప్పుడు ఆమె పాదబాబు ఒకసారి అని చెప్పి బాల్కనీలోకి తీసుకెళ్లారు ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు ఓసారి బాబు దూరానా అని చెప్పి ఆ కోటను అడవి మధ్యలో ఉన్న కోటను చూపించారు ఆయన చూసి ఆ ఏముందమ్మా కొండా కోట అని చెప్పి ఆయన అనేసి ఆగిపోయారు ఏం చెప్తుందో అని అప్పుడు ఆమె అన్నారండి అతిశీఘ్రంగా వీలైనప్పుడు కాదు అతిశీఘ్రంగా ఆ కోట మీద మన జెండా ఎగరాలి ఇదే నా కోరిక నా కోరిక తీర్చు అన్నారు ఆయన ఒక్కసారి ఉలిక్కిపడ్డారు అమ్మా ఆ కోటను మనమే కదా మొఘలులకు రాసిచ్చాము ఒక ఒప్పందంలో భాగంగా అని చెప్పి ఆయన అన్నారు ఇక్కడ నేను కొంత సమాచారం చెప్తానండి ట్రిటీ ఆఫ్ పురంధర్ అని పిలుస్తారు పురంధర్ ఒడంబడిక అంటారు లెవెన్త్ జూన్ సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్ జరిగింది ఎవరికి అంటే ఛత్రపతి శివాజీ గారికి అలాగే మొఘలు సామ్రాజ్యానికి మధ్య ఒడంబడిక జరిగింది ఆ ఒడంబడికలో భాగంగా శివాజీ మహారాజు గారు యుద్ధాన్ని ఆపేయాలి ఔరంగజేబును వెళ్లి కలవాలి దాంతోపాటు కొన్ని కోటలను ఆయనకు అప్పగించాలి ఇది ఒడంబడిక ఎందుకు ఉడంబడిక చేసుకున్నారు అంటే మొఘలుల దారుణాలు విపరీతంగా పెరిగిపోయాయి గ్రామాల మీద తాత్కాలికంగా విరామాన్ని ఇవ్వడం కోసం శివాజీ మహారాజు గారు చాలా వ్యూహాత్మకంగా సంధి చేసుకున్నారు అందులో భాగంగా కొన్ని కోటల్నిచ్చారు ఆ కోటలలో ఈ కొండానా కోట కూడా ఉంది అయితే కొండానా కోటను మొఘలు చక్రవర్తి ఔరంగజేబు తన సైన్యాధ్యక్షుడిగా ఉన్న రాజపుత్రుల రాజు జైసింగ్ ఆయనకిచ్చారు రాజపుత్రులు చాలామంది మొఘలులను ఎదిరించారు కొంతమంది లొంగిపోయిన వాళ్లున్నారు అందులో జైసింగ్ కూడా ఒకరు ఈ జైసింగ్ ఇప్పుడు మొఘలుల సైన్యాధ్యక్షుల్లో ఒకడు ఆయనకు ఈ కోటనిచ్చాడు ఔరంగజేబు ఇప్పుడు ఆ కొండా కోటలో ఔరంగజేబుకు సంబంధించిన మొఘలుల సైన్యము ఉంటుంది అలాగే జై కు సంబంధించిన సైన్యము ఉంటుంది నిజానికి జైసింగ్కు సంబంధించిన సైన్యాన్ని కూడా మొఘలుల సైన్యమనే మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం జైసింగ్ ఔరంగజేబుకు సైన్యాధ్యక్షుడు కాబట్టి ఆ కోటను మొత్తం జైసింగ్ చూసుకుంటాడు గడుతూ ఉంటాడు ఔరంగజేబుకు ఇదనమాట ఆ కోట పరిస్థితి ఇక ఆ కోట మీద మన జెండా ఎగరాలి అని చెప్పి ఆవిడ అనేసరికి శివాజీ మహారాజు గారు ఉలిక్కిపడ్డారు శీఘ్రంగా అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి ఆయన ఒకసారి ఆలోచించడం మొదలెట్టారు నిన్న మొన్నటి వరకు చాలా యుద్ధాలు చేస్తూ ఉన్నాము కొంత విశ్రాంతి కావాలి సైనికులకు సైన్యాధ్యక్షులకు ఇప్పుడు మళ్లీ యుద్ధము వెంటనే అంటే ఎంతమంది సిద్ధంగా ఉంటారో లేదో తెలీదు పైగా ఆ కోటను పట్టుకోవాలంటే కొన్ని వ్యూహాలు వేయాల్సుంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నారు ఆమె ఒకటే మాట ఎదుర్కోండి వెళ్ళండి విజయమో వీరస్వర్గమో తేల్సండి అని చెప్పి అంది ఆయనేమనుకున్నారు సరే అయితే నేను వెళతాను అని చెప్పి అనుకుంటున్నారాయన వెళ్ళొద్దు నువ్వెందుకు వెళ్తావు ఇప్పుడేమైనా నువ్వు చిన్న చితక రాజువా ఇప్పుడు నువ్వు చక్రవర్తివి కాదు వెళ్లాల్సింది ఎవరైనా సైన్యాధ్యక్షుణ్ణి పంపించు ఆయన వెళ్ళి ప్రయత్నం చెయ్యని ఆ కోటను తీసుకోని అని చెప్పి అందామే ఎవరెళ్తారు అంటే ఉన్నారు కదా తానాజీ మాల్సురే ఉన్నాడు పంపించు ఆయన్ను అని చెప్పి అందామె తానాజీ మాల్సురే ఉన్నాడమ్మా కానీ ఆయన కొడుకు పెళ్లి చేస్తున్నాడు ప్రస్తుతం ఆయన వెళ్లే పరిస్థితుల్లో లేడు అని చెప్పి శివాజీ మహారాజ్ అన్నారు ఆమె కూడా ఆలోచనలో పడ్డారు ఏ సైన్యాధ్యక్షుణ్ణి పంపిస్తే బాగుంటుంది అని తానాజీ మాల్సురే తప్ప మిగతా వాళ్ళెవ్వరు ఆ కోటను అతి శీఘ్రంగా పట్టుకోగలరా లేదా అన్నది నాకు సందేహమే సరే నువ్వైతే ఆలోచించు ఏం చేస్తావో ఆ కోట మాత్రం నాకు అతిశీఘ్రంగా కావాలి అని చెప్పి చెప్పిందామె ఒక వ్యక్తికి సందేశాన్ని పంపించాలి అంటే ఒక సైనికుడికి చెప్పి అదిగో ఫలానా మంత్రి గారిని పిలుచుకురా నేను రమ్మన్నానని చెప్పు అని చెప్పి చెప్పేవాళ్ళు కానీ కొంతమంది సైన్యాధ్యక్షులు ఉంటారు అతి ముఖ్యమైనటువంటి వ్యూహకర్తలుంటారు యుద్ధ వ్యూహకర్తలుంటారు మంత్రులుంటారు వీళ్లందరినీ ఒకటేసారి సమావేశానికి పిలవాలి అంటే సందేశాన్ని గంటల ద్వారా కొమ్ముబూరల ద్వారా డోలు రకరకాల వాయిద్యాలు వాయించడం ద్వారా సందేశాన్ని పంపించేవారు కోటగొడల మీద గంటలు రకరకాల వాయిద్యాలుండేవి ఆ గంటలు కొట్టి వాయిద్యాలు కొట్టి సందేశాన్ని పంపిస్తూ ఉండేవారు అప్పటి కమ్యూనికేషన్ వ్యవస్థ అది ఇప్పటికీ మీరు పాత కోటలేమైనా ఉంటే చూడండి కనుక్కోండి చెప్తారు ఘడియలు విఘడియలు సమయాన్ని సూచించడానికి కూడా గంటలు కొడుతూ ఉంటారు జాము గంట అని చెప్పి మళ్ళీ వేరే గంట ఉంటుంది ఇదంతా కమ్యూనికేషన్ వ్యవస్థ అలాగే ఒక వంద మంది సైనికుల్ని పిలవాలి అనుకోండి కొమ్ముబూరాలు మూడు కొమ్ముబూరాలు ఊదడం ఇలాంటి వ్యవస్థ ఉండేది శివాజీ మహారాజు గారు ఆ బయట ఉన్నటువంటి సైనికుడిని ఒక ఆయన్ని పిలిచి చెప్పాడు మొత్తం మా సర్దార్స్ అంటే సైన్యాధ్యక్షులు మంత్రులు వ్యూహకర్తలు వీళ్ళందరూ కూడా ఇంకొక రెండు గంటలలో నా దగ్గరకు వచ్చి నిలబడాలి సందేశం పంపించమని చెప్పు అని చెప్పి ఆ సైనికుడికి చెప్పారు ఆ సైనికుడు వెళ్ళి కమ్యూనికేషన్ పంపించేటటువంటి అధికారి ఉంటాడు ఆ సందేశాన్ని పంపించడానికి అధికారికి చెప్పాడు ఆ అధికారి వెంటనే కోట గోడ మీదకెక్కి అక్కడున్న వాళ్ళకి చెప్పాడు వాళ్ళు వాయిద్యాలు వాయించి సందేశాన్ని పంపించారు మొత్తం ఆ వాయిద్యాలు వాయించడం అనేది మొత్తం ఆ కోటలో ఉన్నటువంటి వాళ్ళందరూ విన్నారు ఈ సందేశం వచ్చిన సమయంలో అండి ఆ కోట లోపల ఇండ్లుంటాయి కదా అక్కడక్కడక్కడా ఒక్కో సైన్యాధ్యక్షుడు ఒక్కో మంత్రి ఒక్కో వ్యూహకర్త వాళ్లవాళ్ల పనుల్లో ఉన్నారు ఒక సైన్యాధ్యక్షుడేమో చాలా రోజుల నుంచి ఆయన యుద్ధాలలో పాల్గొంటున్నాడు భార్య దగ్గర ఆయన కూర్చొని ఆవిడకు గోరింటాకు పెడుతూ ఏదో సరదాగా ముచ్చట్లేదో మాట్లాడుతున్నాడు ఆయన విన్నాడు అమ్మో మహారాజు పిలుస్తున్నారు ఇంకో రెండు గంటలలో వెళ్ళాలి అన్న విషయం నాకు అర్థమవుతుంది సందేశంలో అని ఆయన ఒక్కసారిగా లేచి నించుతున్నాడు మరో చోటండి ఒక ఆయన సైన్యాధ్యక్షుడు తన ఇల్లు బాగు చేయించుకుంటున్నాడు విన్నాడు సందేశాన్ని ఇంకొకాయన చెరుకు బండ్లొస్తే ఆ చెరుకును తన ఇంట్లో పెట్టిస్తున్నాడు ఆయన విన్నాడు ఇక మరొకాయన తన కుమారుడికి విద్యాభ్యాసం వచ్చింది అని చెప్పి కుమారుడితో మాట్లాడుతున్నాడు ప్రశ్నలేస్తున్నాడు అరే నేను లేనప్పుడు ఎలా చదువుతున్నావురా నువ్వు అని చెప్పి ఈ సందేశం విన్నాడు వెంటనే భార్యకు చెప్పాడు మహారాజు గారి నుంచి సందేశం వచ్చింది నాకు భోజనం పెట్టు నేను సిద్ధం అవ్వాలి వెళ్ళడానికి అని చెప్పి ఇంకొక ఆయన తన తల్లిదండ్రులతో కూర్చొని మాట్లాడుతున్నాడు విన్నాడు ఇంకొక ఆయన యుద్ధంలో ఆయనకు దెబ్బలు తగిలాయి వైద్యం చేయించుకుంటున్నాడు విన్నాడు ఇక ఒక సైన్యాధ్యక్షుడి ఇంట్లో ఆయన ప్రశాంతంగా పడుకున్నాడు ఆయన భార్య పక్కింటికి వెళ్ళింది ముచ్చట్లు పెట్టడానికి వెంటనే ఆమె కూడా విన్నది అమ్మో మా ఆయనకు మహారాజు నుంచి సందేశం వచ్చింది నేను భోజనం పెట్టాలి మా అని చెప్పి ఆమె వెంటనే పరిగెత్తుకొచ్చింది పొలంలో నిలబడి ఒక ఆయన తన ఏదో చూసుకుంటున్నాడు వెంటనే ఆయన పరిగెత్తుకొచ్చాడు స్నేహితులతో రత్సబండ దగ్గర కూర్చుని ఒక మంత్రిగారు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు వెంటనే విన్నారాయన ఈ సందేశాన్ని ఒక్కసారి ఉలిక్కిపడ్డారు తానాజీ మాల్సురే ఆయన ఇంట్లో పెళ్లి సందడి జరుగుతోంది ఒకప్పుడు పెళ్లి పదహారు రోజుల పండగ చేస్తూ ఉండేవారు తెలుసు మీకు ఇప్పుడు ఆ పదహారు రోజుల పండగను మొత్తం ఇరవై నాలుగు గంటల్లో చేసేస్తున్నారు సరే రెండు మూడు రోజుల్లో ఇంకా కుమారుడు పెళ్లి ఉంది లడ్డూలు తయారు చేస్తున్నారు ఓ పక్క సంగీతం నృత్యం అందరూ ఆనందంలో ఉన్నారు తానాజీ మాల్సురే ఆయన భార్య సావిత్రి మాల్సురే అలాగే ఆయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఆనందంలో ఉన్నారు బావలు బావమరుదులు మామయ్యలు అత్తయ్యలు ఓ పక్క భోజనాలు పెడుతున్నారు ఓ పక్క నాట్యం సంగీతం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా సరదాగా ఉంది ఇల్లు తానాజీ మాల్సురే కూడా విన్నారు ఈ సందేశాన్ని వెంటనే ఆయన తన భార్య సావిత్రి మాల్సురే ఆమెను పీల్చి చెప్పాడు అమ్మో నుంచి సందేశం వచ్చింది నాకు వెంటనే భోజనం పెట్టు అలాగే మిగతా సైన్యాధ్యక్షులు వాళ్లందరూ వస్తారక్కడికి అందరికీ లడ్డూలిస్తాను వాటిని కూడా మూటగట్టు అని చెప్పారాయన మొత్తానికండి గుర్రాలెక్కి రథాలెక్కి కొంతమంది నడిచి దగ్గరున్నవాళ్లు మహారాజుగారి ఆంతరంగిక మందిరం దగ్గరికి వచ్చారు అందరూ లోపలికెళ్లి కూర్చున్నారు అందులో కొంతమంది సైన్యాధ్యక్షులు శివాజీ మహారాజు గారిని నుంచి చూస్తున్నారు కొందరు పెద్ద వయసు వాళ్ళు కూడా ఉన్నారు మంత్రులు కొందరు చిన్న వయసు వాళ్ళు ఉన్నారు శివాజీ మహారాజు గారు ఇంకా రాలేదు అందరొచ్చి కూర్చున్న తర్వాత ఆ సందేశం శివాజీ మహారాజు గారికి వెళ్తే అప్పుడు వస్తారన్నమాట ఆయన అది ప్రోటోకాల్ ఇక అందరూ తానాజీ మాల్సురే చుట్టూ మూగారు ఓ తానాజీ కొడుకు పెళ్లి చేస్తున్నావు ఇంకేముంది ఇంకా సంవత్సరమైతే నువ్వు తాతవైపోతావు అని చెప్పి ఒకయన కొడుకు కోడలు వస్తున్నారు ఇక నువ్వు నీ భార్య కృష్ణారామ అనుకుంటూ ఓ మూలకు కూర్చోవాలి అని చెప్పి ఒక ఆయన తానాజీ ఇక యుద్ధాలు మానుకో ఈ గోల మాకు వదిలేసేయి ఇంట్లో ఉండు ఆనందంగా అని చెప్పి ఒక ఆయన ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ ముఖ్యంగా ఫిఫ్టీ ప్లస్లో ఉన్న వాళ్ళు కొందరు థర్టీస్లో ఫార్టీస్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ వాతావరణం కొంతమంది ఏమో పెళ్లి గురించి మాట్లాడుతున్నారు ఎంతమంది బంధువులు వస్తున్నారు భారాత్ ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఇక కొంతమంది ఏమో సరదాగా మాట్లాడుతున్నారు తానాజీ నువ్వు ఫలానా వాణ్ణి మాత్రం పిలవకు నువ్వు వాడు గనక నీ మీ ఇంట్లో పెళ్ళికొచ్చాడంటే వచ్చాడంటే పెళ్లి కూతురు వాళ్ళు నాలుగెకరాలు అమ్ముకోవాలి వీడు ఆ రేంజ్లో తింటాడు బకాసురుడు కాబట్టి వాడిని పిలవకు అని చెప్పి ఒక ఆయన సరదాగా ఏదో మాట్లాడుకుంటున్నారు వెంటనే వినిపించింది సావధాన్ అని వినిపించింది అటు మహారాజు గారు వస్తున్నారు అందరండి మౌనంగా కూర్చున్నారు శివాజీ మహారాజు గారు లోపలికి వచ్చారు అందరు లేచి నించున్నారు అందరినీ కూర్చోమని చెప్పి శివాజీ మహారాజు గారు తన ఆసనంలో ఆయన కూర్చొని ఆయన ఒకటే ఒక మాట కొండానా కోట శీఘ్రంగా పట్టుకోవాలి దాని గురించి ఆలోచించండి అన్నారాయన ఇక సమయం వ్యర్థం చేయలేదు అందరూ అండి మొహామొహల్ చూసుకున్నారు వెంటనే ఆయన అన్నారు అమ్మ జిజియాబాయ్ ఈరోజు నాతో మాట్లాడారు నేను అమ్మకు మాటిచ్చాను అతి శీఘ్రంగా మనకు ఆ కోట కావాలి సాధ్యమైనంత వేగంగా కావాలి కొండాన కోట పట్టుకోవాలి ఆలోచించండి అని చెప్పి అన్నారాయన ఇక వెంటనే అండి ఒక్కొక్కరు సమాధానాలు ఇవ్వడం మొదలెట్టారు మహారాజ్ కొండ నా కోట చాలా దుర్భేద్యమైనటువంటి కోట దాన్ని పట్టుకోవాలంటే చాలా వ్యూహం కావాలి ఎప్పుడు కావాలి కోట అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి అని చెప్పి ఒకరు కొంతమంది ఏమో ఒక ముప్పై నలభై రోజులు మనం దీని మీద కసరత్తు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత కోట పట్టుకోవాలి అని ఒకరు లేదు లేదు అతిశీఘ్రంగా కావాలి అని చెప్పి శివాజీ మహారాజ్ గారు కొంతమందేమో యుద్ధం చెయ్యను అని చెప్పి చెప్పరు అందరూ వీరులే యుద్ధం చేస్తారు కానీ ఆ సైన్యాధ్యక్షులు కావచ్చు సైనికులు కావచ్చు వాళ్ళకు కూడా సెలవు దొరికి ఇప్పుడు సెలవులో ఉన్నట్టే అంటే యుద్ధ విరామంలో ఈ సమయంలో మళ్ళీ యుద్ధం అనగానే శరీరం సరే మానసికంగా చాలా సన్నద్ధం అవ్వాల్సి ఉంటుంది కొంతమంది అలా మానసికంగా సన్నద్ధం అవడానికి సిద్ధంగా కూడా లేరు చేస్తారు యుద్ధం కాని కొంత సమయం కావాలి వాళ్లకు ఇక రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు ఇక అందులో మరొక ముఖ్యమైన విషయం ఉందండి రాత్రిపూట యుద్ధం వేరు పగటి పూట యుద్ధం వేరు అరణ్యంలో యుద్ధం వేరు జలదుర్గం ఉన్నప్పుడు యుద్ధం వేరు మనం వేరే వాళ్ళ కోటలోకి వెళ్లి యుద్ధం చేయడం వేరు వేరే వాళ్ళు మన కోట మీద దాడి చేసినప్పుడు యుద్ధం చేయడం వేరు మైదానంలో యుద్ధం చేయడం వేరు కొండ పర్వతాలలో యుద్ధం చేయడం వేరు నగరంలో యుద్ధం చేయడం వేరు కోట లోపలికి దూసుకెళ్లి యుద్ధం చేయడం వేరు రకరకాల యుద్ధాలుంటాయి అయితే అందరూ అన్ని రకాల యుద్ధాలల్లో సర్వసమర్థులు కారు ప్రతి మనిషికి కూడా బలాలుంటాయి బలహీనతలుంటాయి బలహీనతలు అనడం కంటే లిమిటేషన్స్ అనొచ్చు పరిధులుంటాయి ఒక్కొక్కరు ఒక్కో రకమైన యుద్ధంలో ఆరితేరిన వాళ్ళుంటారు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరెవరు చేయగలరు ఎలా చెయ్యాలి అని చెప్పి తానాజీ మాల్సరే ఆయన లేచి నిలబడ్డాడు మహారాజ్ నేను వెళతాను అన్నాడు తానాజీ మాల్సురే వెంటనే అండి పక్కనున్నవాళ్లు వద్దు 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 నువ్వైతే అసలు వద్దు అని చెప్పి అన్నారు శివాజీ మహారాజు గారు కూడా వద్దు తానాజీ నువ్వు నీ కుమారుడి వివాహం చేస్తున్నావు గదా వద్దు అని చెప్పి శివాజీ అన్నారు అప్పుడు తానాజీ మాల్సురే ఆయన మాట్లాడారు మహారాజ్ నేను వెళ్ళకపోతే మరొకరు వెళ్ళాలి అంతేగదా పెళ్లికి ఆ యుద్ధానికి సంబంధం ఏమిటి పెళ్లి జరిగే జరుగుతూ ఉంటుంది నా భార్య ఉంది ఆవిడ చూసుకుంటుంది నా బంధువులున్నారు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళందరూ కలిసి చూసుకుంటారు నేను వెళ్ళను అంటే మరొకరిని మీరు పంపించాల్సి వస్తుంది ఆ మరొకరు అయి ఉంటారు భార్యను పిల్లల్ని వదిలేసి ఐదారు నెలలు మనతో కలిసి వచ్చి యుద్ధం చేసిన వ్యక్తి అయ్యుండొచ్చు ఒక వ్యక్తికి ఎదుగుతున్న పిల్లలుండొచ్చు మరో వ్యక్తికి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులుండొచ్చు మరో వ్యక్తి ఎవ్వరూ లేరేమో ఆయనకు బంధువులు స్నేహితులు స్నేహితులుగాని కుటుంబం గాని పొలం పనులు చూసుకోవాల్సిన పని ఉండొచ్చు యుద్ధంలో అలసిపోయిన వాళ్లు కొందరుండొచ్చు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య కనిపిస్తూనే ఉంటుంది మహారాజా యుద్ధానికి వెళ్ళడానికి అవన్నీ మనం ఆలోచిస్తే ఈ అఖండ భారతదేశాన్ని మనం జయించి మొఘలుల పరిపాలన అంతమయ్యేలా మనం చెయ్యలేమో నేను వెళతాను యుద్ధానికి అన్నారు తానాజీ మాల్సురే అక్కడ మొత్తం ఒక్కసారి అండి అందరూ మౌనంగా చూస్తున్నారు శివాజీ మహారాజు ఇంకా వేరే వాళ్ళేమైనా సిద్ధం అవుతారా అని చెప్పి ఆయన కూడా చూస్తున్నారు మళ్ళీ ఈయన తానాజీ అన్నారు ఆ కోట పట్టుకోవాలి అంటే మహారాజా సమయం ఇవ్వకూడదు ఒక్కో కోట పట్టుకోవడానికి ఒక్కో రకమైన దాడి చేయాల్సి ఉంటుంది కొండా నా కోట ఒకప్పుడు మన కోటే కదా అది మనమే కదా రాసిచ్చింది ఆ కోటను పట్టుకోవాలంటే మెరుపు దాడి చేయాలి మెరుపు మెరుస్తుంది ఎప్పుడు మెరుస్తుందో తెలీదు ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు మాయమైపోతుందో తెలీదు అంత వేగంగా దాడి చేసి అంత వేగంగా దక్కించుకోగలగాలి అలా అయితేనే అవుతుంది అంత వేగంగా హస్తగతం చేసుకోలేకపోయామా మనం ఆ కోటను పట్టుకోలేం రోజుల తరబడి నెలల తరబడి యుద్ధం చేస్తూ పట్టుకోవాల్సినటువంటి కోట కాదది దానికి అమలు చేయాల్సిన వ్యూహం మెరుపు దాడి మాత్రమే అంతకంటే ముందు గ్రామాలలో మనము అప్రమత్తం చెయ్యాలి ఆ కోట మనం పట్టుకోగానే కనీసం ఒక ముప్పై నలభై మైళ్ల దూరం వరకు గ్రామాలన్నింటినీ మనం హస్తగతం చేసుకుని అక్కడ భద్రత పెంచగలగాలి రోజుల తరబడి మనం యుద్ధం చేసేటటువంటి వ్యూహం పనికి రాదు రోజుల తరబడి మనం యుద్ధం చేస్తుంటే చుట్టుపక్కలున్నటువంటి గ్రామాలకు సందేశం వెళుతుంది ఆ కోట నుంచి అక్కడి నుంచి మొఘలుల దాకా వెళుతుంది వాళ్ళందరూ వచ్చి విరుచుక్కు పడతారు అలాంటప్పుడు కోటను పట్టుకోవడం కష్టమవుతుంది కోటను రోజుల్లో కాదు గంటలు గంటలల్లో పట్టుకోవాలి అలా పట్టుకుంటేనే ఆ కోటను మనం పట్టుకోగలం లేకపోతే పట్టుకోలేం ఇది తానాజీ మాట్లాడింది అందరూ అవును అవును నిజమే నిజమే అని చెప్పి అందరూ మాట్లాడారు ఒకాయన సరేనాయా కన్ని కుమారుడి పెళ్లి అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఒక ఆయన ఎందుకు పెళ్లి అయిపోయిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఎందుకు వెళ్ళకూడదు పెళ్లి కావాలంటే వాయిదా వేద్దాం నేను లేకపోతే పెళ్ళేం ఏం ఆగదు పెళ్లి కొడుకున్నాడు ఆ పెళ్లి కూతురు మా బంధువులమ్మాయి జరిగేది జరుగుతుంది అని తానాజీ మాల్సరే అన్నారు కీడెంచి మేలెంచాలి అని చెప్పి ఒక ఆయన అంటే నువ్వు యుద్ధం నుంచి రాకపోతే ఎలా అని చెప్పి ప్రశ్న నా తమ్ముడున్నాడు నా బంధువులున్నారు వాళ్ళు చూసుకుంటారయ్యా పెళ్లి పెళ్లి పనులు అవన్నీ లేకపోతే వాయిదా వేస్తారు ఏముంది జిజియామాత అతిశీఘ్రంగా అని చెప్పారు అని చెప్తున్నారు కదా ఆవిడ ఆలోచన సరైన ఆలోచనే అతిశీఘ్రంగా మనం దాడి చేసి అతిశీఘ్రంగానే పట్టుకోవాలి దాన్ని సమయం ఇవ్వకూడదు అని చెప్పి తానాజీ మాల్సరే అన్నారు ఇక వాళ్ళు పక్కనున్న వాళ్ళు వెళ్ళు అనడం లేదు వద్దు అనడం లేదు నేను వెళతాను అనైతే ఎవరు అనడం లేదు కాని చూస్తున్నారు మహారాజు ఏం చెప్తారు అని చెప్పి అప్పుడు శివాజీ మహారాజు గారు నేనే వెళ్తాను మీరేం తానాజీ సలహాలు ఇస్తారు అని చెప్పి వ్యూహాలు ఏమైనా ఉంటే చర్చిస్తామని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ పిలిచాను నేనే వెళ్తాను మీరు అవసరం లేదు అని చెప్పి శివాజీ మహారాజు అన్నారు అప్పుడు ఒక మంత్రి లేచి నిలబడి ఆయన మాట్లాడారు ఏమన్నారంటే మహారాజా ఈరోజు మీరేదో చిన్న దుర్గానికి దుర్గాధిపతి కాదు మీరు యుద్ధానికి వెళితే సరాసరి మీ విలువ పడిపోతుంది శివాజీ మహారాజు తప్ప ఇంకెవ్వరూ ఈ జనాలకు దిక్కులేరు అన్న భావం మొఘలులకు కలుగుతుంది అలాంటి భావన మనం కలిగించకూడదు యుద్ధం చేయడానికి శివాజీ గారే కాదు శివాజీ మహారాజు గారి దగ్గర మెరుపు దాడి చేయగలిగే వీరులు ఉన్నారు అని ఆ సందేశాన్ని కూడా మనం పంపించాలి రామాయణాన్ని మనం ఆదర్శంగా తీసుకుందాం సీతామాతను వెతకడానికి సుగ్రీవుడు పంపించినటువంటి వాళ్లలో హనుమంతుడు సీతామాతను అన్వేషించి సందేశాన్ని తీసుకొచ్చి శ్రీరామచంద్రుల వారికి వినిపించాడు ఆ తరువాత వారధి కట్టి శ్రీలంకకు అంటే లంకకు వెళ్లిన తర్వాత యుద్ధం మొదలవ్వబోయే ముందు రాయబారం పంపించారు శ్రీరామచంద్రుడు ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని సీతనిస్తే యుద్ధం ఆపుదాం లేదంటావా యుద్ధం చేద్దాం ఈ సందేశాన్ని శ్రీరామచంద్రుడు పంపించారు ఆ సందేశాన్ని పంపించడానికి మళ్ళీ హనుమంతుడు సిద్ధమయ్యాడు రామా నేను వెళతాను అని చెప్పి సిద్ధమైతే వెంటనే శ్రీరామచంద్రుడు హనుమంతుణ్ణి ఆపాడు అంగదుణ్ణి పంపించారు రాయబారానికి ఎందుకు పంపించారో తెలుసా ప్రతిసారి హనుమంతుడే వెళ్తుంటే రాక్షసులకు గాని వీళ్లకు ఈ హనుమంతుడి తప్ప మరొకడు దిక్కులేడు అన్న భావన కలుగుతుంది ఆ భావన కలగకూడదు ప్రతి ఒక్కరూ మెరుపు వీరుడే అన్న భావన కలిగించాలి అందువల్ల మీరు వెళ్ళడం అనేది సరైనటువంటి నిర్ణయం కాదు వేరే వాళ్ళని పంపించండి మొగలులకు ఒక సందేశం వెళ్ళాలి ఈ కోటను మనం పట్టుకుంటే శివాజీ మహారాజుగారు లేకుండానే శివాజీ మహారాజుగారి సైన్యాధ్యక్షుడొకరొచ్చి కోటను పట్టుకున్నారు అని వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలి అమ్మో ఎంతమంది సైన్యాధ్యక్షులు ఇలా ఉన్నారు శివాజీ దగ్గర అని భయం పుట్టాలి అని చెప్పి మంత్రి సలహా ఇచ్చారు శివాజీ మహారాజు గారు అలాగే పక్కనున్న వాళ్ళందరూ తల తానాజీ ఆయనే వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత అప్పుడు చెప్పారు శివాజీ మహారాజు మా అమ్మ జిజ్యాబాయి గారు కూడా తానాజీ మీ పేరే చెప్పారు మీరే ఆ కోటను పట్టుకోగలరు అతిశీఘ్రంగా కోటను జయించగలరు అని చెప్పి మా అమ్మ చెప్పారు అని చెప్పి శివాజీ మహారాజు గారంటే అప్పుడు తానాజీ గారండి సంతోషించారు మరి ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదు మహారాజా నేనే వెళ్ళేవాణ్ణి కదా అని చెప్పంటే ఎలా వెళ్ళమంటానయ్యా నీ కుమారుడి పెళ్లి పెట్టుకొని అని చెప్పి శివాజీ మహారాజు గారు సరే మొత్తానికైతే తానాజీ మాల్సరే వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు వెళ్ళాలి అని ఆలోచిస్తే ఇప్పుడే ఈరోజే కొన్ని గంటల్లో బయలుదేరాలి అని చెప్పి తానాజీ మాల్సరే అన్నారు ఈ సమాచారం వేగంగా ఇతరులకు పాకబోయే ముందే మనం వెళ్ళాలి మనం ఇక్కడ సన్నాహాలు అవన్నీ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఎంతమంది గూఢచారులు తిరుగుతున్నారో కూడా మనకు తెలియదు కొండానా కోట మనకు దగ్గరలో ఉన్నటువంటి కోట అక్కడికి సమాచారం చేరవేయడానికి గూఢచారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అసలు ఆలోచించడానికి కూడా సమయం ఇవ్వకూడదు మనం వాళ్లకు ఈరోజే కొట్టాలి అన్నారు తానాజీ మాల్సురే థర్డ్ ఫిబ్రవరి సిక్స్టీన్ సెవెంటీ ఈ సమావేశం మధ్యాహ్నం జరిగింది ఇంటికొచ్చారు తానాజీ ఆయన భార్య సావిత్రి మాల్సురే ఆమెను పిలిచి విషయమంతా చెప్పారు అప్పుడు ఆమె ఎందుకండి ఏదో చెప్పండి వేరే వాళ్ళు వెళ్తారు కదా ఇవన్నీ మాట్లాడలేదు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అందామె ఆమె వీరపత్ని ఇక తన తమ్ముణ్ణి విల్చారు తానాజీ మాల్సురే నిజానికి ఈ తానాజీ మాల్సురే తమ్ముడు సూర్యాజీ మాల్సిరే కూడా ఆ సమావేశానికి హాజరయ్యాడు అదంతా విన్నాడాయన విన్నావు గదరా మొత్తము నేను యుద్ధానికి వెళ్తాను ఇక్కడ పెళ్లి పనులేమనుంటే నువ్వు చూసుకో ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పు అని చెప్పి తానాజీ తన తమ్ముణ్ణి పిలిచి చెప్పాడు అప్పుడు తమ్ముడండి ఆయన ఏడవడం మొదలు పెట్టాడు ఎందుకురా ఏడుస్తున్నావు అంటే అనయ్య మన ఇద్దరం రామలక్ష్మణుల్లా ఉంటాము అని చెప్పి ఇక్కడున్న వాళ్ళు అందరు అంటారు రాముడు ఎక్కడుంటాడో లక్ష్మణుడు అక్కడే ఉంటాడు రాముడు అడవికి వెళ్తే లక్ష్మణుడు అడవికి వెళ్తాడు రాముడు నేల మీద వాడుకుంటే లక్ష్మణుడు నేల మీద వాడుకుంటాడు రాముడు యుద్ధం చేయడానికి వెళ్తే లక్ష్మణుడు యుద్ధం చేయడానికి వెళ్తాడు నేను ఇక్కడ ఇంట్లో ఉండను అనయా నువ్వు ఎక్కడుంటే నేనక్కడే నేను వస్తాను అన్నాడు సూర్యాజీ మాల్సరే మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ మొత్తానికి నడిచి సరే సూర్యాజీ మాల్సరే కూడా వస్తాడు అని చెప్పి నిర్ణయం అయ్యింది ఆ తర్వాత వీళ్ళిద్దరి మామ ఉన్నాడు శలార్ మామ ఆయన పేరు ఆయన కూడా సిద్ధమయ్యాడు వెయ్యి నుండి సైనికులను సిద్ధం చేశారు సాయంత్రానికి నాలుగు గంటలయ్యింది సాయంత్రం అశ్వశాలకు గజశాలకు ఆయుధాగారానికి సందేశం పంపించారు తానాజీ సూర్యాజీ మాల్సురే శలార్ మామా అలాగే వెయ్యి మంది సైనికులు సిద్ధమయ్యారు ఆయుధాలు తీసుకున్నారు కత్తులు బల్లెలు విల్లులు బాణాలు ఖడ్గాలు చంద్రహాసాలు బాకులు వడిసెలతో విసిరేటటువంటి ఇనుప గుండ్లు ముళ్ళ గదలు కోట పైకెక్కడానికి పాకడానికి కావాల్సిన పరికరాలు తాళ్ళు ఇనుప మేకులు అలాగే జెండాలు సైన్యానికి కావాల్సినటువంటి దుస్తులు శిరస్త్రాణాలు కవచాలు ఏమేమున్నాయో అన్ని తీసుకున్నారు కావాల్సినటువంటి గుర్రాలను ఏనుగులను సిద్ధం చేశారు ఇక ఉడుము బెంగాల్ మానిటర్ అని చెప్పి పిలుస్తారు ఘోపడ్ అని కూడా పిలుస్తారు దీన్ని హిందీలో శివాజీ మహారాజు గారిది అని కొందరు లేదు తానాజీదే ఈ ఘోపడ్ అని చెప్పి కొందరు మాట్లాడుతుంటారు కొన్ని కొన్ని గ్రంథాలలో ఉంటుంది మొత్తానికండి ఆ ఘోపడ్ ని తీసుకున్నారు తానాజీ మాల్సురే దాని పేరు యశ్వంతి థర్డ్ ఫిబ్రవరి సిక్స్టీన్ సెవెంటీ సాయంత్రం నాలుగు గంటలకండి జిజియాబాయి శివాజీ మహారాజు ఆయన కుటుంబం భవానీ మందిర్లో ఉన్నారు అక్కడికొచ్చారు తానాజీ మాల్సురే సూర్యాజీ శలార్ మామ భవాని ఆశీస్సులు తీసుకున్నారు పెద్ద విగ్రహం ఉంటుంది వాళ్ల కోటలో తానాజీకి జిజియాబాయి గారు మంగళహారతిచ్చి తిలకం దిద్ది వీరతిలకం నీకు ఆ భవానీ మాత ఆశీస్సులుంటాయి నా ఆశీస్సులుంటాయి ఆ కొండా మీద మన జెండా ఎగరాలి రెపరెపలాడాలి జై భవానీ అని చెప్పి ఆమె ఆశీర్వదించారు ఇక తానాజీ కూడా తానాజీగూడ మీద చెయ్యేసి జై భవానీ అన్నారాయన శివాజీ మహారాజ్ గారు జాగ్రత్త అని చెప్పి తానాజీ మాల్సిరేకి చెప్పారు థర్డ్ ఫిబ్రవరి సిక్స్టీన్ సెవెంటీ సాయంత్రం ఐదు గంటలకు తానాజీ మాల్సిరే మంది వీర మరాఠా సైనికులు కలిసి బయల్దేరారు వీళ్ళండి అరణ్యాన్ని దాటి కొండలూ గుట్టలు ఎక్కుతూ మొత్తానికి ఆ కోట దగ్గరికొచ్చేసారు అయితే ఆ కోటకు రెండు వైపుల ద్వారాలున్నాయి అంతకుముందు ఈ కోట మరాఠాలకు సంబంధించిన కోటనే కాబట్టి కోట లోపలున్నటువంటి మ్యాప్ వీళ్ళకి తెలుసు కోటకు ఉన్న గోడనొకసారి చూస్తుంటే చాలామంది సైనికులకు భయం వేస్తోంది ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది ఎందుకంటే అంత ఎత్తైన కోట గోడలు దుర్భేద్యమైన గోడలు ఎక్కేటప్పుడు పొరపాటున జారిందంటే కింద పడ్డారంటే బతికే ఛాన్సే లేదు తానాజీ మాల్సురే యశ్వంతి ఊడుము దాన్ని బయటికి తీసి ప్రేమగా దాని వీపుమీద నిమిరాడు కొన్ని తేనె చుక్కలను దాని నోటికి అంటించాడు తేనె తాగుతూ అది చూస్తోంది అటు ఇటు వెంటనే ఆ ఉడుమును గోడ మీదికొది పైకి పంపించాడు ఆ ఉడుమికి ఇచ్చేటటువంటి శిక్షణ అలా ఉంటుంది గోడ పైకి వెళ్ళి పైభాగానికి వెళ్ళి గోడను కరిచి పట్టుకుంటుంది గట్టిగా పట్టుకుంటుంది ఒక్కసారి పట్టు పట్టిందంటే పట్టుకుందంటే ఇక వదలదు ఉడుము అంత గట్టిగా పట్టుకుంటుంది ఆ ఉడుముకు తాళ్లు వేసి కట్టి పైకి ఎక్కుతూ ఉంటారనమాట ఇప్పుడు మొత్తానికి ఆ ఉడుమును పైకి పంపించాడు కానీ ఎందుకో తెలియదు కానీ ఉడుము మళ్ళీ కిందికి జారుకుంటూ వచ్చింది మీద నుంచి అలా రెండు మూడు అయ్యింది మళ్ళీ దానికి కాస్త తేనె పోశాడు తేనె తాగింది అన్నాడు తానాజీ మన మహారాజుగారి కోరిక నెరవేరాలి మాకు సహాయం చెయ్యి యశ్వంతి అని చెప్పి మళ్ళీ అని దాన్ని వదిలాడు పై దాకా వెళ్లి గట్టిగా పట్టుకుంది దానికిక తాళ్లు ఉన్నాయి తానాజీ చెప్పాడు సూర్యాజీకి షలార్మామాకి ముందు నేనెక్కుతాను ఆ తర్వాత ఒక్కొక్కరు ఎక్కండి ఏడు వందల మంది లోపలికి వెళ్ళిపోవాలి మూడు వందల మంది బయట ఉండాలి ఏడు వందల మంది లోపలికెళ్ళి యుద్ధం చేస్తాం కోట తలుపుల్ని తెరుస్తాం అప్పుడు మిగతా మూడు మంది లోపలికి రావాలి ఈ లోపల భీకరమైన యుద్ధం జరుగుతుంది లోపల ఇక మేము లోపలికి ప్రవేశించాము అని తెలియగానే కోట గోడలమీది మీ మీమీది కూడా బాణాలేస్తారు శత్రువులు దాన్ని కాచుకోండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తానాజీ చెప్పాడు ఒక్కొక్కరండి ఆ తాడు పట్టుకొని ఎక్కడ మొదలెట్టారు కాని ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఎలా ఉంటుంది జరగదుగదా మూడు వందల మంది కోట గోడ మీదికెక్కి ఆ చీకట్లో అవతలికి లోపలికి దిగేశారు తాడు తెగిపోయింది ఏడు మంది బయట ఉన్నారు మూడు వందల మంది మాత్రం లోపలి దిగారు వీళ్ళేదైతే అనుకున్నారో దానికి ఉల్టా అయింది ఇక ఒక్కసారేండి లోపలికి శత్రువులు వచ్చారు అని తెలియగానే ఇక యుద్ధం ప్రారంభమయ్యింది లోపలున్నవాళ్లు బాణాలేయడం మొదలెట్టారు ఇక లోపలికి దిగిన మూడు వందల మంది మరాఠా సైనికులు తానాజీ మాల్సురేతో సహా వీళ్లందరూ ఘోరమైన యుద్ధం చేయడం మొదలెట్టారు కోట తలుపు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నారు గాని లోపలించి లోపలున్నటువంటి వాళ్లు ఆ శత్రువులు వీళ్లను కోట తలుపులు తెరవనివ్వడం లేదు ఇక కోట గోడలమీదికెక్కిన శత్రు సైన్యాలు బయట ఉన్న ఏడు వందల మంది మీదికి అగ్ని బాణాలను కురిపించడం మొదలెట్టారు ఇక బయటున్నవాళ్లండి డాలు అంటారుగదా దాన్ని అడ్డుపెట్టుకుని ఆ బాణాలను ఆపుతూ ఉన్నారు మధ్య మధ్యలో చెట్ల చాటుకూ బండల చాటుకు వెళుతున్నారు కూడా ఇక్కడి నుంచి కోట లోపలికి బాణాలు విసరడం మొదలెట్టారు అయితే ఒకే ఒక సమస్య ఏంటంటే వీళ్లు విసిరే బాణాలు ఆ చీకట్లో లోపలున్నా తమ మరాఠా సైనికులకే తగిలే అవకాశముంది అందువల్ల వీళ్లు మరీ శక్తివంతమైనటువంటి బాణాలను ప్రయోగించనూ లేరు అటు బాణాలు ప్రయోగించకుండా ఉంటే వచ్చేటటువంటి బాణాలను ఆపుతూనే కూర్చోవాలి అది బయట వాళ్ళకి సమస్య ఇక లోపలికి దిగిన వాళ్ళండి అక్కడ రాత్రిపూట పహారా కాస్తున్నటువంటి సైనికులను ఒక్కొక్కరిని పట్టుకొని వాళ్ళ గొంతులు కోయడం మొదలెట్టారు మరాఠా సైనికులు లోపలున్న మొఘలు సైన్యం మీద విరుచుకు పడింది తానాజీ మాల్సురే ఒక్కడే పది మంది ఏ స్థాయిలో చేస్తారో ఆ స్థాయిలో ఆయన యుద్ధం చేస్తున్నాడు ఇక తానాజీ మాల్సురేతో సహా లోపలికి దిగినటువంటి మూడు వందల మంది లోపలున్న దాదాపు రెండు మూడు వేల మంది సైన్యంతో యుద్ధం చేస్తున్నారు మూడొందల మంది ఎంతసేపని యుద్ధం చేయగలరండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతున్నారు మరాఠా సైనికులు అయినా సరే తానాజీ ఏమాత్రం భయపడకుండా యుద్ధం చేయడం మొదలెట్టి మొఘలు సైన్యాన్ని కోయడం మొదలెట్టాడు అయితే తానాజీ అంత యుద్ధం చేస్తూనే మధ్య మధ్యలో ఆయన గట్టిగా అరుస్తూ ఉన్నాడు తన వెంట వచ్చిన సైన్యం ఆత్మవిశ్వాసం సన్నగిల్లకూడదు అని చెప్పి చేయండి యుద్ధం చేయండి జైభవానీ భవాని అని చెప్పి అరుస్తూ ఉన్నాడు మధ్యమధ్యలో వాళ్లకు సజెషన్స్ అంటాం గదా సలహాలు ఇదిగో అటు వెళ్ళండి ఆ తలుపు తెరవండి ఇటు పరిగెత్తండి అని చెప్పి మధ్యమధ్యలో తానాజీ తన వెంట వచ్చిన సైన్యానికి గైడ్ కూడా చేస్తున్నాడు తన యుద్ధం చేస్తూనే ఇక రాత్రి రాత్రిగదండి ఒక మొఘలు సైన్యాధ్యక్షుడు ఫుల్గా మటన్ బిర్యానీ తిని తన నలుగురు పెళ్లాలను కత్తితో పైకి పంపించాడు ఎందుకంటే నేను యుద్ధానికి వెళ్తున్నాను ఇప్పుడు ఒకవేళ నేను శత్రువుల చేతుల్లో చనిపోతే అప్పుడు నా పెళ్లాల పరిస్థితే ఏంటి అన్నది ఆయన ఆలోచన శత్రువు మీద జయిస్తే మళ్ళీ పెళ్లాలకే ఉంది ఇంకో నలుగురిని చేసుకుంటే మళ్ళీ వస్తారు కదా అని చెప్పి ఆయన ఆలోచన ఆ స్థాయిలో ఉందిలేండి మొఘలు సైన్యాధ్యక్షులు మొఘలు సైనికుల యొక్క ఆలోచన మొత్తానికి కూడా మొఘలు సైన్యాధ్యక్షుడు యుద్ధానికి యుద్ధానికొస్తే అతణ్ణి కూడా పైకి పంపించాడు తానాజీ ఇక బాణాలు వచ్చి పడుతున్నాయండి వీళ్లకు అయినా గాని పట్టించుకోకుండా యుద్ధం చేస్తున్నారు గోడల మీదకెక్కిన శత్రువులేమో బయట ఉన్నవాళ్లను బాణాలతో కొట్టి బాధిస్తున్నారు ఇక బయట బయటవాళ్లు బాణాలను కాచుకుంటూ ఎప్పుడు కోట దగ్గరికెళ్లి తలుపులు బద్దలు కొడదామా అని చెప్పి చూస్తున్నారు ఇక బయట ఉన్న ఏడొందల మందిలో మొత్తానికి ఒక వంద మంది దాకా ఒక కోట తలుపు దగ్గరికి వెళ్ళిపోయి తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తలుపుకు మంట పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు గాని వచ్చి బాణాలు పడుతున్నాయి వేడివేడి నూనె వచ్చి పడుతోంది వీళ్ల మీద ఏం చేయలేకపోతున్నారు గాని ప్రయత్నం చేస్తున్నారు ఇక లోపలికి దిగిన తానాజీ అండి లోపలున్న వాళ్లతో యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో లోపల మెట్లుంటాయి గదా కోట గోడ ఎక్కడానికి బయట నుంచిండో గాని ఉంటాయి ఆ మెట్లెక్కుతూ కోట గోడ మీద నిలబడి బయట ఉన్న తమ సైన్యం మీదికి బాణాలేస్తున్నారే శత్రు సైనికులు వాళ్లను కూడా ఆయన చంపేస్తున్నాడు అంటే బయటున్న వాళ్లకు కొంత వెసులుబాటు అనేది కలిగితే బయటినుంచైనా సరే కోట తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నం చేస్తారు గదా అన్నది తానాజీ ఆలోచన ఇక మూడు వందల మంది మరాఠా యోధులు ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడుతున్నారు ఎంతమంది బతుకున్నారో తెలీదు ఎంతమంది మరణించారో కూడా తెలీదు చిమ్మ చీకట్లో యుద్ధం జరుగుతోంది ఇక ఏనుగులు గుర్రాలు వైపు దూసుకొస్తుంటే తానాజీ అండి గాలిలోకి ఎగిరి తన ఖడ్గంతో ఒక ఏనుగు తలలోకి తన ఖడ్గాన్ని దింపాడు ఏనుగు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఏనుగు కుంభస్థలం మీద ఖడ్గంతో పొడిచాడు ఏనుగు కుప్పకూలిపోయింది అని చెప్పి శత్రు సైనికులు చాలామంది అక్కడి నుంచి పారిపోయారు ఇక వేరే ఏనుగులు అసలు ఆ తానాజీ దగ్గరికి రావాలంటేనే భయపడుతున్నాయి మరోపక్క కోటగోడమీద ఫిరంగులున్నాయి ఆ ఫిరంగులల్లో మందుగుండు సామాగ్రి పెట్టి బయట ఉన్న తానాజీ సైన్యం మీదికి ఆ మందుగుళ్లను ఉన్నారు శత్రు సైనికులు అయినా సరే తానాజీ అండి మధ్యమధ్యలో బాణాలు తీసుకొని ఆ పైన ఫిరంగిని ఎవరైతే వాడుతున్నారో వాళ్లకు బాణాలేసి కొట్టి వాళ్ళని చంపేస్తున్నాడు కాని ఎంతమందిని చంపినా గాని శత్రు సైనికులను కాసేపట్లో మళ్ళీ ఫిరంగి దగ్గరికి ఒక పది మంది దాకా వెళ్ళిపోతున్నారు ఫిరంగి గుళ్లను బయటికి కోట బయటికి వదులుతూ ఉన్నారు అయితే తానాజీ మాత్రం ఏమీ జంకలేదు యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఫిరంగుల దగ్గరికెళ్ళి ఫిరంగిని ఎవరైతే పట్టుకోడానికి వెళ్తారో వాళ్ళని చంపేస్తూ ఉన్నాడు ఇలా దాదాపు ఐదు గంటలపాటు లోపల యుద్ధం చేస్తూనే ఉన్నాడు తానాజీ ఆయనకు గాయాలయ్యాయి తలుపు తెరిస్తే చాలు బయట ఉన్న ఏడొందల మంది ఎంతమందున్నారో ఈయనకు తెలీదు లోపలికొచ్చేస్తారు గదా అప్పుడు మనం రెట్టించిన ఉత్సాహంతో యుద్ధం చేయొచ్చు అన్నది తానాజీ ఆలోచన కాని రెండు తలుపులు రెండు వైపులా మూసేసున్నాయి శత్రు సైనికులేమో కోట గోడ మీదకెక్కి బాణాలేస్తున్నారు మధ్య మధ్యలో వాళ్లతో యుద్ధం చేయాల్సొస్తోంది లోపల తనవైపు దూసుకొస్తున్నటువంటి ఇతర మొఘలు సైన్యంతో కూడా యుద్ధం చేయాల్సొస్తోంది ఇలా ఐదు గంటలు గడిచిన తరువాత మొఘలుల సైన్యాధ్యక్షుడున్నాడు ఆ లోపల మరొకాయన ఎవరంటే ఉదయభాన్ రాతోడ్ ఈ ఉదయభాన్ రాథోడ్ కిందే మొత్తం ఆ కోట రక్షణ అనేది ఉంటుంది ఉదయభాన్ రాథోడ్ అప్పటి వరకు సైన్యాన్ని రకరకాల సైన్యాన్ని పంపిస్తూ వస్తున్నాడు ఇంక ఇప్పుడు తానే దిగాడు ఖడ్గం తీసుకొని తానాజీ మీదికి కలబడ్డాడు ఇద్దరికీ అండి భయంకరమైన ద్వంద్వ యుద్ధం జరిగింది రెండు గంటల ద్వంద్వ ద్వంద్వయుద్ధం జరుగుతూనే ఉంది అంతసేపు యుద్ధం చేయడం అన్నది అది కూడా తానాజీ ఆ వయసులో యుద్ధం చేయడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం తానాజీ ఒక పక్కా లోపల ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉదయభాన్ రాథోడ్తో యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో తమ సైనికులకు సలహాలు ఇస్తూనే ఉన్నాడు పైకెళ్ళండి పైకి పైకి మెట్ల ఎక్కండి ఆ ఫిరంగి వాడుతున్నారే వాళ్ళ మీద బాణ లేయండి మీరిటు పరిగెత్తండి పరిగెత్తండి అదిగో అక్కడ బల్లెలున్నాయి తీసుకొని విసరండి వెనక నుంచి ముప్పై మంది వస్తున్నారు కొట్టండి అరుస్తూ ఉన్నాడు ఉదయ్భాన్ రాతోడు ఆశ్చర్యపోతున్నాడు యుద్ధం చేస్తూ ఉదయభాన్ రాతోడు కూడా తమ సైన్యానికి ఇస్తూ ఉన్నాడు కాని తానాజీ అప్పటికే లోపలికొచ్చి చాలాసేపు అయింది వయస్సు పెద్ద వయస్సు వంటికి గాయాలయ్యాయి అయినా సరే ఏమాత్రం జంకకుండా ఉదయ్భాన్ రాతోడుతో యుద్ధం చేస్తూ ఉన్నాడు ఉదయభాన్ రాతోడేమీ సామాన్యుడు కాదు మహావీరుడు అతడు కూడా ఏం వెనక్కి తగ్గడం లేదు ఇక ఇద్దరూ అండి ఏనుగులు గనక రెండు మదపుటేనుగులు కుమ్ముకున్నట్టే కుమ్మేసుకుంటున్నారు ఖడ్గాలతో ఒకరినొకరు కొట్టుకుంటున్నారు ఇక మధ్యలో మళ్ళీ ఈయన తానాజీ మాల్సురే తన సైన్యానికి గట్టిగా అరుస్తూ ఒక సలహా ఇచ్చాడు ఇదిగో ఆయుధాగారం ఉంది ఈశాన్యం వైపు దానికి నిప్పుబెట్టండి పెట్టండి అని చెప్పి అరుస్తున్నాడు ఉదయభాన్ రాతోడేమో తన సైన్యానికి చెప్తున్నాడు ఆయుధాగారాన్ని రక్షించండి అని చెప్పి మొత్తానికండి యుద్ధం జరుగుతూ ఉంటే తానాజీ చేతుల్లో ఉన్నటువంటి డాలు ముక్కలైపోయింది కత్తి దెబ్బలు కాచుకోవడానికి డాలు అన్నది చాలా ముఖ్యమైనది నిజానికి వెంటనే తానాజీ మాల్సురే పారిపోవచ్చు ఒకవైపు దూకేసేయొచ్చు కోట గోడ మీదకెక్కొచ్చు ఆ చీకటే కదా ఎక్కడైనా సరే లోపల కోటలోపల దాచుకోవచ్చు పారిపోవచ్చు కాని ఆయన పారిపోలేదు నిజానికి అలా పారిపోయినా పెద్ద తప్పేమీ కాదు మళ్లీ కాసేపు అక్కడికి ఆ చీకట్లోకి వెళ్ళిపోయి శత్రువులది ఎవరిదైనా సరే డాలు దొరికితే దాన్ని తీసుకొని వచ్చి యుద్ధం చేయొచ్చు కానీ తానాజీ వెన్ను చూపించదలుచుకోలేదు తానాజీ అండి అక్కడే నిలబడి తన ఖడ్గంతో యుద్ధం చేస్తూనే మరోపక్క ఎడమ చేతితో తన చొక్కాను విప్పేసేసి అంటే ఓవర్కోట్ లాంటిదనుకోండి దాన్ని తన ఎడమ చేతికి చుట్టుకున్నాడు అదే డాలులాగా ఉపయోగించి ఉదయభాన్ రాతోడు కొడుతున్నటువంటి దెబ్బలను తన ఎడమ చేతికి చుట్టుకున్న ఆ చొక్కాతో ఆపుతూ కుడి చేత్తో ఖడ్గాన్ని వాడి యుద్ధం చేస్తూ ఉన్నాడు అయితే ఈలోపండి మూకుమ్మడిగా తానాజీ మీదికి బాణాలేడం మొదలెట్టారు వెనక నుంచి కొంతమందేమో బాకులు విసిరారు ఒక బాకు తానాజీ భుజంలోకి దిగింది ఒక బాకు తానాజీ వీపులో కుచ్చుకుంది కొన్ని బాణాలు తానాజీ కాలులోపల చేతులమీద దిగాయి రక్తం ప్రవహిస్తోంది అయినా సరే తానాజీ మాల్సిరే వెనుకడుగు వేయలేదు యుద్ధం చేస్తూనే తన సైన్యానికి చెప్తున్నాడు మంటలున్న బాణాలను కోట తలుపు మీదికెయ్యండి తెరవండి తెరవండి కోట తలుపుల్ని అని చెప్పి అరుస్తూన్నాడు ఉదయభాన్ రాతోడు కూడా ఏం వెనక్కి తగ్గడం లేదు తానాజీని చంపేయాలి అని చెప్పి ఆయన చూస్తున్నాడు ఈ లోపలండి పది మంది దాకా తానాజీ మాల్సిరే మీదికి వెనక నుంచి దాడి చేయబోతే ఆ పది మంది తలల్ని నరికేశాడు తానాజీ ఇక మరోవైపు నుంచి చీకట్లోంచి బాకులు విసురుతున్నారు తానాజీమీద ఒళ్లంతా రక్త సిక్తమైపోయింది జల్లెడలాగా తయారైంది రక్తం కారిపోతోంది ఇక తానాజీ అండి అంత యుద్ధం చేస్తూనే ఓ చూపు అలా కోట తలుపు వైపు చూశాడు వెంటనే అరిచాడండి గాట్టిగా కోట తలుపు ఎడమ భాగాన్ని చూడండి ఎడమభాగం అక్కడో కొక్యం వేలాడుతోంది ఒక్క బల్లెపు పోటు చాలు కోట తలుపు తెరుచుకుంటుంది తెరవండి తెరవండి అని చెప్పి గాట్టిగా అరుస్తున్నాడు తానాజీ ఈ లోపలండి ఉదయబాను కత్తి తానాజీ కడుపులో దిగింది అంతే తానాజీ అలా నేలమీదికి వాలిపోయాడు రక్తం అలా ప్రవహిస్తోంది ఖడ్గం అలా తన కడుపులో కుచ్చుకుంది ఉదయభాన్ రాతోడు ఖడ్గాన్ని బయటికి లాగాడు తానాజీ కడుపులో నుంచి చూస్తున్నాడు ఉదయభాన్ రాతోడు కాని ఈ లోపలండి తానాజీ ఇచ్చిన సలహా విన్న తానాజీ సైనికులు పది మంది బల్లాలు తీసుకొని వెళ్ళి కోట తలుపుకు ఒక్కొక్కెం వేలాడుతుంది కదా ఎడంవైపు వేలాడుతుందని చెప్పాడు దాన్ని ముక్కలు చేశారు అంతే కోట తలుపు తెరుచుకుంది బయటినుంచండి దాదాపు ఐదు వందల మంది ఇంకా బతికే ఉన్నారు బయట వాళ్లందరూ ఖడ్గాలను బల్లాలను చేతబట్టి లోపలికి దూసుకొచ్చారు సూర్యాజీ శలారుమామ కూడా ఉన్నారందులో ఐదు మంది దాకా లోపలికొచ్చి ఇక లోపల దొరికిన మొగలు సైన్యాన్ని దొరికిన వాణ్ణి దొరికినట్టు నరికిపారేయడం మొదలెట్టారు అప్పటికండి సమయం ఉదయం మూడవుతోంది సూర్యాజీ అన్నయ్య అలా పడిపోవడం గమనించాడు రక్త ప్రవాహంలో పడి ఉన్నాడు తన అన్నయ్య తానాజీ మాల్సురే ఆయన దగ్గరకొచ్చి ఏడవడం మొదలెట్టాడు వెంటనే అండి పోరా పో పో పోండి ఈశాన్యం వైపు ఆయుధాగారం ఉంటుంది తమ్ముడు వెళ్ళండి దానికి ఎవరైనా పెట్టండి వంద మందిని తీసుకొని వెళ్ళు పరిగెత్తు ఆయుధాగారాన్ని గనక మనం నాశనం చేశామంటే మొఘలులు ఆయుధాలు తీసుకోలేరు వెంటనే వాళ్ళు మనకు లొంగిపోతారు పరిగెత్తండి అని చెప్పి ఆయన అరిచ్చాడు ఇక షెలార్ మామా ఆయన దూసుకొచ్చాడుగదా ఆయనకు చెప్పాడు నువ్వెళ్ళి ఉదయభాన్ రాతోడ్ని ఆపు మధ్యలో వాణ్ణి ఆపు ఉదయ్ రాతోడ్ని అని చెప్పి అరిచాడు అంటే తానాజీ అండి రక్తం అంత కారిపోతుంటే నేల మీద పడిపోయి ఒక సైన్యాధ్యక్షుడు ఏం చేయాలో ఆ బాధ్యతను ఇంకా నిర్వర్తిస్తున్నాడు తన ప్రాణం పోయేదాకా ఆ పని చేయాలి అని చెప్పి చూస్తున్నాడు ఇక సూర్యాజీ అండి తన అన్న ఇచ్చిన ఆజ్ఞను పాటించాడు వంద మందిని తీసుకుని ఈశాన్యం వైపున ఆయుధాగారం మీద పడ్డాడు అంటే అందులోనే బల్లెలు బాకులు బాణాలు ఇవన్నీ ఉంటాయి అక్కడ అవన్నీ సరఫరా వాళ్ళు ఉంటారన్నమాట వాళ్లను చంపిపారేసి ఆయుధాగారాన్ని మొత్తం చేతుల్లోకి తీసుకున్నారు మరోవైపు మామ ఉదయభాన్ రాథోడ్తో కలబడ్డాడు ఉదయభాన్ షలార్ మామ చంపేశాడు ఇక మిగతా సైనికులండి కోట మీదికెక్కినటువంటి శత్రు సైన్యాన్మీదికి బాణాలేసి చంపడం మొదలెట్టారు సరిగ్గా నాలుగు గంటల నలభై నిమిషాలకు కోటవీళ్ల చేతుల్లోకొచ్చేసింది శత్రు సైన్యంలో మిగిలిన వాళ్లు ఆయుధాలను పారేశారు చేతులన్నింటినీ పైకెత్తి నిలబడ్డారు కొందరు కొందరేమో నేలమీద పడుకున్నారు అలా చేతులెత్తినటువంటి వాళ్లనూ కింద పడుకున్నటువంటి వాళ్లనూ వాళ్ల చేతులకు కాళ్లకూ తాళ్ళూ గొలుసులు వేసి కట్టేసి బంధించారు మరాఠా సైనికులు తానాజీ మాల్సిరే దగ్గరికొచ్చి చూస్తే ఆయన కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు ఆయన చెప్పాడు తమ్ముడికి మాట్లాడే పరిస్థితుల్లో లేడు తమ్ముడికి ఆ పైన ఉన్న జెండాను చూపిస్తున్నాడు తమ్ముడికి అర్థమైంది ఏం చేయాలో వెంటనే సూర్యాజీ మాల్సురేయండి మరాఠా జెండా ఛత్రపతి శివాజీ జెండాను తీసుకుని మెట్లెక్కి ఆ కోట గోడల మీదికెక్కాడు ఎక్కడైతే జెండా ఎగురుతుందో మొఘలుల జెండా ఆ మొఘలుల జెండాను పీకి అవతల పారేసి ఛత్రపతి శివాజీ మహారాజు గారి జెండాను అక్కడ కుచ్చాడు సరిగ్గా గంటల నలభై ఐదు నిమిషాలకు ఇది జరిగింది ఇక శివాజీ మహారాజుకి లేదు ఆయన చూస్తూ ఉన్నాడు ఈ లోపల జిజ్యాబాయ్ ఆవిడ స్నానం చేసి రాగిచెంబులో నీళ్లు తీసుకుని బాల్కనీకొచ్చి నిలబడ్డారు సూర్యుడికి అర్ఘ్యం వదలడానికి ఒక్కసారి చూస్తే దూరాన ఛత్రపతి శివాజీ మహారాజుగారి కాషాయపు కొండాన కొండానా కోటమీద రెపరెపలాడుతూ కనిపించింది అంతే శివాజీ మహారాజుగారు ఒక్కసారిగా సందేశాన్ని పంపించారు విజయఠంకా మోగించండి అని విజయఠంకా మోగించారు కోట మొత్తం దద్దరిల్లిపోయింది కోట లోపల ఉన్నటువంటి ప్రజలు అప్పుడప్పుడే నిద్రలేస్తున్నారు వెంటనే అయిపోయింది వాళ్ళందరికీ కొండాన కోట మళ్లీ మన వచ్చింది అన్న విషయం అర్థమైపోయి ఆనందోత్సాహాలతో ఒక్కొక్కరు నృత్యం చేయడం మొదలుపెట్టారు జైభవానీ భవాని అని చెప్పి ఒక్కొక్కరు నినాదాలు చేయడం మొదలెట్టారు ఇక శివాజీ అండి తన అంగరక్షకులను సైన్యాన్ని తీసుకొని కొండానా కోట దగ్గరికి వచ్చాడు దగ్గరికొచ్చి తానాజీ మాల్సురేని కౌగిలించుకొని ఆయనకు అభినందనలు తెలియజేద్దాము అని శివాజీకుంది అక్కడికొచ్చే వరకు అర్థమైపోయింది తానాజీ మాల్సురే మరణించున్నాడు ఆయన వీరస్వర్గాన్ని అలంకరించాడు శివాజీ అక్కడికి అక్కడికొచ్చి అప్పుడు ఆయన ఏడ్చాడు సాధారణంగా శివాజీ మహారాజు గారు ఏడవడమన్నది ఎప్పుడూ ఎవరు చూడలేదు చూసి అందరూ ఆశ్చర్యపోయారు శివాజీ మహారాజ్ గారు అక్కడికి వచ్చి ఆయన ఏమన్నారంటే గడు ఆలా పన సింహ గేలా అన్నారు ఇది చాలా ఫేమస్ కోటేషన్ మరాఠీలో ఆయన ఏమన్నారంటే కోట దక్కింది కాని సింహం మరణించింది అన్నారు తానాజీని సింహం సింహం అని చెప్పి శివాజీ మహారాజ్ గారు ఎప్పుడు పిలుస్తూ ఉండేవారు సింహంలాగా విజృంభిస్తాడు అని చెప్పి తానాజీని సింహం సింహం అని అంటూ ఉండేవారనమాట శివాజీ గారు అలా శివాజీ మహారాజు గారు కోట దక్కింది గాని సింహాన్ని కోల్పోయామే అని చెప్పి ఆయన బాధపడ్డారు ఆ రోజు నుంచండి ఆ కొండా కోట పేరును తానాజీ పేరు మీదుగా సింహగఢ్ లేదా సిన్హగఢ్ అని చెప్పి రాస్తారు సిన్హగఢ్ కోట అని చెప్పి మనం దాన్ని పిలవాల్సుంటుంది ఇక ఆ కోటను సూర్యాజీకి అప్పగించారు ఇక మీదట బాధ్యతలన్నీ నువ్వే చూసుకో అని చెప్పి ఇది జరిగింది ఫోర్త్ ఫిబ్రవరి సిక్స్టీన్ సెవెంటీ ఆ తర్వాత అండి తానాజీ మాల్సురే పార్థివ దేహానికి అంత్యక్రియలు అయిపోయి పన్నెండు రోజుల వరకు శివాజీ మహారాజుగారు గారు ముద్దముట్టకుండా భోజనం చేయకుండా ఆయన ఏడుస్తూనే ఉన్నారు ఆ తానాజీ మాల్సురే కోసం ఇదండీ తానాజీ మాల్సురే లాంటి ఒక గొప్ప వీరుడు మరాఠా వీరుడు భారతీయ వీరుడి వీర పోరాటం చరిత్ర ఒకే ఒక్క రాత్రి ఆ కోటను పట్టుకోడానికి తానాజీ మాల్సురే చూపించినటువంటి సాహసం ఇప్పటికీ ఇప్పటికీ మహారాష్ట్రలో కథలు కథలుగా చెప్పుకుంటారు జానపద పాటల్లోనూ తానాజీ మాల్సురే చేసినటువంటి యుద్ధం గురించి రకరకాలుగా వర్ణిస్తుంటారు మరి ఇలాంటి మరొక వీరుడి చరిత్రను కూడా ముందు ముందు మనం తెలుసుకోడానికి ప్రయత్నం చేద్దాం వెంటనే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ కొట్టండి టీమిక్స్టర్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు